రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లా ప్రకటనపై వైసీపీలో మొదటి నుంచి వ్యతిరేకతనే తలెత్తింది. రాయచోటి మహారాలీలో స్థానికులు మక్కువ చూపలేదు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనాథ్ లైవ్ లో అందిస్తారు. ఈ రోజు నూతన జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసినటువంటి వీడియో కాన్ఫరెన్స్ లో గతంలో ముఖ్యమంత్రి సొంత జిల్లా కడప జిల్లా నుంచి విడిపోయి అన్నమయ్య జిల్లాగా ఏర్పడి రాయచోటి కేంద్రంగా జరుగుతున్నటువంటి టెలికాన్ఫరెన్స్ లో 6 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నటువంటి అన్నమయ్య జిల్లాలో 6 మంది ఎమ్మెల్యేలు వైకాపాకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే స్థానిక అంటే రాయచోటి ఎమ్మెల్యే చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, మరొక చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి రామచంద్రారెడ్డి మినహాయించి ఇద్దరు ఎమ్మెల్యేలు మినహాయించి మిగతా 4 ఎమ్మెల్యేలు గైర్హాజరైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత దగ్గర మనిషి అయినటువంటి రైల్వే కోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు కావచ్చు, అన్నమయ్య జిల్లాకు జిల్లా కేంద్రంగా రాజంపేటను ఏర్పాటు చేయాలని ఉద్యమం చేసినటువంటి ప్రాంతంలో ఎమ్మెల్యేగా అయినటువంటి మేడ మల్లికార్జున రెడ్డి కావచ్చు, మిగతా మదనపల్లి ఎమ్మెల్యే కావచ్చు, ఎవరే కానీ అసలు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా రాని పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇందుకు ప్రధానంగా వైసీపీ క్యాడర్ లో వినిపిస్తున్నటువంటి మాట ఏంటంటే రాయచోటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శ్రీకాంత్ రెడ్డి ఒంటెద్దు పోకడలతో వ్యవహరిస్తా ఉన్నాడు, ఆయన తీరు వల్లనే చాలా 4 ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారన్నటువంటిది ఇక్కడ ప్రధానంగా ఈరోజు వినిపించినటువంటి మాట. అయితే ఇందులో ప్రధానంగా వైకాపా నుంచి వినిపిస్తున్నటువంటి మరొక మాట ఏంటంటే రాయచోటి జిల్లా కేంద్రం చేయడంలో శ్రీకాంత్ రెడ్డి, అదేవిధంగా ముఖ్యమంత్రి కార్యాలయంలో కార్యదర్శిగా ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి వీళ్ళిద్దరూ చక్రం తిప్పి మిగతా వాళ్ళ ఎమ్మెల్యేలు అంటే ఈ జిల్లాలో భాగస్వామ్యం అవుతున్నటువంటి మిగతా అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క మనోభావాలను కూడా అర్థం చేసుకోకుండా వాళ్ళు ఇచ్చినటువంటి సలహాలు సూచనలను కూడా పరిగణలోకి తీసుకోకుండా బుట్ట దాఖలు చేసినటువంటి నేపథ్యంలోనే ఈరోజు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారన్నటువంటిది అర్థమవుతా ఉంది. మరొకవైపు ఈరోజు అన్నమయ్య జిల్లాకు సంబంధించి మహార్యాలీ అని రాయచోటి సాధన సమితి తరఫున ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాఠశాలల విద్యార్థులు, కళాశాలల విద్యార్థులు, చీఫ్ విప్కు సంబంధించి కొంతమంది వైకాపా నాయకులు తప్ప స్వచ్ఛందంగా కానీ లేదంటే వచ్చినటువంటి ప్రజలు ఎవ్వరూ లేరు. కొంతమంది వాలంటీర్స్ ని, అంగన్వాడీలో పనిచేసేటటువంటి కార్యకర్తల్ని తీసుకువచ్చి మహా ర్యాలీ పేరుతో చేసినటువంటి ర్యాలీ, అట్టర్ ప్లాప్ అయినటువంటి ర్యాలీని ఈరోజు అన్నమయ్య జిల్లా కేంద్రమైనటువంటి కడపలో చూసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా కలెక్టరు, ఎస్పీ, జాయింట్ కలెక్టర్ లాంటి యువత యంగ్ అధికారులను అన్నమయ్య జిల్లాకైతే కేటాయించారు, కానీ ఇంత అసంతృప్తుల మధ్య వాళ్ళ యొక్క పాలన ఎలా సాగుతుంది అన్నటువంటిది కూడా ఒక చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈరోజు ఏదైతే కొత్త కలెక్టరేట్ కార్యాలయం నుంచి బంగ్లా సర్కిల్ వరకు జరిగినటువంటి ర్యాలీలో విద్యార్థులు, అంగన్వాడీ కార్యకర్తలు నిన్న బాధ్యతలు తీసుకున్నటువంటి ఎస్పీ, ఈరోజు బాధ్యతలు తీసుకున్నటువంటి కలెక్టర్ను కలవనీకి వచ్చినటువంటి ఈ జిల్లా నూతన అధికార బృందం, పాత్రికేయ బృందం తప్ప అక్కడ ఎవ్వరూ కనిపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ర్యాలీలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వల్ల ర్యాలీ చాలా స్లోగా నడిచింది, కొంత హడావిడి కనిపించింది. అదే కానీ సాంస్కృతిక కార్యక్రమాలు, చెక్కభజన కానీ అట్లాంటివి ఏంటి లేని పక్షంలో అసలు ఈరోజు ర్యాలీ ఎంత పేలవంగా జరిగిందనేది అర్థమయ్యేది. మరొకవైపు రాయచోటి జిల్లా కేంద్రంగా అన్నమయ్య జిల్లా ఏర్పడడాన్ని మిగతా ప్రాంతీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అన్నటువంటిది ఈరోజు స్పష్టంగా అర్థమైంది. అందుకే ఎవ్వరూ కానీ దగ్గర దగ్గర ఉన్నటువంటి మండలాల నాయకులు కూడా ఈ ర్యాలీలో కనపడని పరిస్థితి కనిపిస్తా ఉంది. కొద్దిగా లక్రెడ్డిపల్లె మండలానికి సంబంధించినటువంటి నాయకులు, అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంపీపీ సుదర్శన్ రెడ్డి ప్రోత్సాహంతో కొంత నాయకులు ఈ కార్యక్రమానికి తరలి వచ్చినట్లుగా మనకు అర్థమైంది. మిగతా విషయాలతో పోలిస్తే మిగతా మండలాల నుంచి కూడా పెద్దగా క్యాడర్ అయితే కనపడలేదంటే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈరోజు రాయచోటికి అత్యంత ప్రధానమైనటువంటి సాగు త్రాగునీరుకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి, వెనుకబడినటువంటి ప్రాంతం. మా ప్రాంతానికి జిల్లా ఇస్తే మిగతా వాళ్ళందరికీ కడుపు మంటగా ఉందని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్న నాటి నుంచి వైసీపీలో అసంతృప్తి సెగలనేటువంటివి ఎక్కువయ్యాయనేటువంటిది స్పష్టమవుతా ఉంది. ఒంటెద్దు పోకడలకు ఎమ్మెల్యే పోతుండడం వల్లే ఇలాంటి పరిస్థితి దారుణంగా ఉందన్నటువంటిది మనకు ఇక్కడ అర్థమయ్యేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది.
అలాగే శ్రీనాథ్, మనం ఇక్కడ గమనించినట్లయితే అన్నమయ్య జిల్లా ప్రారంభోత్సవానికి ఆయన శ్రీకాంత్ రెడ్డి గైరహాజరయ్యారు, జగన్ సమీక్షకు కూడా గైరహాజరయ్యారు. అంటే ఆయనలో అన్నమయ్య జిల్లాను జిల్లాగా ప్రకటించడంలో కానీ ఏదైనా విషయంలో కానీ అసంతృప్తి ఉందేమో, అందు గురించే ఇలా వీటికి గైరహాజరయ్యారని అనుకుంటున్నారా పార్టీలోని ఇతర నేతలు?